అంటే ప్రతిపక్ష అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ నిజంగా ఏం చేయాలి? నేను రవి శర్మ చెప్తాడు సార్, మనం ఏం చెప్పినా వాళ్ళు అధికారంలో రావడానికి తప్ప అన్ని పనులు చేస్తారు. ఎలక్షన్లో నిలబడకుండా ఏం చేయాలో అవన్నీ చేస్తారు అని చెప్తే రవీంద్ర శర్మ గారికి చేయి అడిగి చెప్పుకోమనండి. ఎవరు రవీంద్ర శర్మ? ఉన్నాడు కదా ఒక తెరదు మహారాజు, ఏ ఎలక్షన్ అయినా తెలియదు కదా ఎవరు. ఒక తెచ్చారు వాళ్ళు ప్రశాంత్ కిషోర్ గారి తన్ని తగిలించిన బ్యాచ్ అది. నేను వీళ్ళు సింగులర్లతో ఎందుకు మాట్లాడుతున్నానంటే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కాకుండా వేరే విధంగా ప్రత్యామ్నాయాలతో క్రియేట్ చేసే నాటకాలు అడిగి భోగని బ్యాచ్లు కలిగి వీళ్ళు వీళ్ళకి ఎంతసేపు ప్రత్యక్షంగా యజ్ఞం చేసే సామర్థ్యం ఉన్న ప్రతి పార్టీని నిర్వీర్యం చేయడానికి అండర్ ద డైరెక్షన్స్ ఆఫ్ బీజేపీ పార్టీ. ఎందుకు క్లియర్గా చెప్తున్నానంటే మన బ్యూటీ ఆఫ్ డెమోక్రసీని డిస్టర్బ్ చేయడానికి, అమెరికన్ డెమోక్రసీని ఇంప్లైట్ చేయడానికి ప్రశాంత్ కిషోర్ గారు విశ్వ ప్రయత్నం చేస్తున్న ఉదంతాలు 2014 నుంచి నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. పార్టీల యొక్క ప్రస్తావనలు 30-40 సంవత్సరాల పైచీలుకున్న ప్రాంతీయ పార్టీలు, 150-90 సంవత్సరాల లెగసీ కలిగిన కాంగ్రెస్ పార్టీని ఎలా నిర్వీర్యం చేయడానికి వీళ్ళు చేస్తున్న పన్నాగాలకి కుట్రలకి నిట్ట నిండున బలైపోతున్న ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ. ఇది ప్రత్యక్ష సోదారణంగా నేను ఎవరితో చర్చకరమంటే నేను సిద్ధంగానే ఉన్నాను. అదే ప్రాంతీయ పార్టీలను అధికారంలో తీసుకొచ్చింది కూడా ప్రశాంత్ కిషోర్. ఎక్కడ బీజేపీ లేదు కాదు, బీహార్లో ఇక్కడ వైఎస్ఆర్సీపీ సార్ నెక్స్ట్ అట్ ద కాస్ట్ ఆఫ్ తెలుగుదేశం. మీరు గమనించండి, ఒక ప్రాంతీయ పార్టీని ఆచ్ఛేదించుకునే కార్యక్రమంలో ఇంకొక ప్రాంతీయ పార్టీ నిర్వీర్యం అయిపోతున్న విధానం చూడండి. వాళ్ళ లెగసీస్ నాట్ లెస్ దాన్ 30-40 ఇయర్స్ పైన ఉంటాయి. ఇవి ఎలా నిర్వీర్యం కాబడుతున్నాయో చూసుకోమనండి. ఇక్కడ మీకు స్టాలిన్ గారికి సహకరించారు, ఏఐడిఎంకి ఎలా కనుమరుగవుతుందో అది దగ్గరలో చూడండి. ఇక్కడ తెలుగుదేశాన్ని నిలువరిస్తారు, అతి దగ్గర ఇది ఎలా కనుమరుగవుతుందో చూసుకోమనండి. ఇది వీళ్ళు చేస్తున్న పనులు. కానీ అక్కడ మరి మమతా బెనర్జీని గెలిపించారు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా. అక్కడ మీకు కాంగ్రెస్ కనుమరుగైంది, మీరు గమనించలేదు. 139 సంవత్సరాల లెగసీ కలిగిన కాంగ్రెస్, 30 సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలు రెండు కనుమరుగైపోయాయి. ఇప్పుడు సెకండ్ ప్లేస్లో బీజేపీ ఎమర్జీ ఉంది. ఇది వాళ్ళు చేస్తున్న రాజకీయం. ఇది కాంగ్రెస్ గ్రహించట్లే, రీజనల్ పార్టీలు ఈ పిరికి తద్దలు అయితే అసలు గ్రహించట్లే. ఉదాహరణకు తెలుగుదేశం నాటిది. సో బీజేపీ కోసం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడితే బీజేపీ కోసం జగన్మోహన్ రెడ్డి కోసం ప్రశాంత్ కిషోర్ పనిచేస్తారు. యా ఫస్ట్ వీళ్ళ దగ్గర ఎక్కడైతే బలం ఉండదో అక్కడ చొచ్చుకునేదాకా వేరే ప్రాంతీయ పార్టీకి భుజం ఇచ్చుకుంటూ వస్తారు. ఉదాహరణకు అది కాంగ్రెస్ అవ్వనివ్వండి, కాంగ్రెస్ నిలువరించడానికి తెలుగుదేశంతో కూడా వాళ్ళు హెజిటేట్ చేయరు. మీరు గమనిస్తున్నారో లేదో, ది స్ట్రాటజీస్ ఆఫ్ ప్రశాంత్ కిషోర్ గారు చేస్తున్న దాష్టిక రాజకీయాలు ఇవి సోదారణలతో నేనైతే ఎవరితోనే చర్చకు సిద్ధంగా ఉన్నా. కానీ ఇక్కడ పేరుకు మాత్రం ప్రజా వీఆర్ లివింగ్ ఇన్ ఫాల్స్ ఇల్యూజన్ దట్ వీఆర్ ఇన్ డెమోక్రసీ. కానీ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కన్నా 10 రెట్లు చాలా దైద్రాతి దైద్రమైన సిచ్యువేషన్లో ఉన్నాం. కానీ ఎవడు మాట్లాడరు ఇది, మీరు గమనించండి. కావాలంటే ఏంటి ప్రజాస్వామ్యం డిమాండేషన్ జరిగింది, నెట్ట నిలువున ప్రతి సామాన్యుడు కూడా కుదేలైపోయాడు. ఎవడన్నా మాట్లాడి దమ్ము ధైర్యం ఉందా? పైపచ్చి ఈ మేధావుల కింద అభివారి నుంచి పొగడిగళ్ళు అందరూ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూడండి. ఇలా భజనే నరేంద్ర మోడీకి ఇవాళ G20 సదస్సుల గురించి ఇట్ల గురించి ప్రస్తావనలు ఇస్తారు కదా, సార్క్ నేషన్స్లో వీటో పవర్ ఉంది. ఇది ఏది సార్ సార్క్ నేషన్స్ మీటింగ్? ఇవాళ వాళ్ళతో మనం ఏ స్థాయిలో ఉన్నాం సార్ కంపేర్ చేసుకోమనండి. ఇలాంటివి ప్రతిదీ ఎన్ని రకాలైనా ఓన్లీ భారతదేశం ఎప్పుడైనా సరే ఇంత సుభిక్షంగా ఉండడానికి కారణం ఆ మహానుభావుడు పివి నరసింహరావు గారు గ్లోబలైజేషన్ తీసుకొచ్చిన తరుణంలో ప్రత్యామ్నాయ పద్ధతులు ఆర్థిక వనరులు. కానీ ఇక్కడికి వచ్చినట్లు మీరు చూడండి, కేవలం ట్రేడింగ్ అండ్ మార్కెటింగ్తో నడుస్తున్నాయి. ట్రేడింగ్ అండ్ మార్కెటింగ్లో ఈ ట్రేడింగ్ విధానంలో అదానీ అంబానీలు గారు తప్ప ఇంకా ఎవడో ఎత్తరెళ్ళరు. మీకు బిజినెస్ చేత కాదు, నాకు చేత కాదు, మనం చదువుకుని దేనికి పనికిరవకూడదు, వాళ్ళిద్దరికే పనికి వస్తుంది. మార్కెటింగ్ అంటే నరేంద్ర మోడీనే. ఈ దేశంలో ఈయన ఒక పెద్ద ఐకానిక్ పర్సనాలిటీలుగా విశ్వవిఖ్యాత గురువు కింద ప్రపంచానికి పరిచయం చేసే కార్యక్రమంలో మార్కెటింగ్ స్ట్రాటజీతో వీళ్ళిద్దరు సర్వైవల్ తప్ప కొత్త విధానం కానీ కొత్త లబ్ధి కానీ భారతదేశానికి జరిగిందో చెప్పానండి ఒక చూద్దాం. సో ప్రశాంత్ కిషోర్ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం, ఇస్ ద మోస్ట్ డేంజరస్ క్యాండిడేట్. అది కూడా మీరు హీ విల్ మేక్ అస్ టు లివ్ ఇన్ డెమోక్రసీ, వీఆర్ లివింగ్ ఇన్ డెమోక్రసీ అనే ఒక ఫాల్స్ ఇల్యూజన్ మాత్రం క్రియేట్ చేస్తాడు. బట్ నిజమైన ప్రజాస్వామ్యానికి ఉన్న ప్రజా పార్టీలకు కానీ దేనికైనా స్వేచ్ఛ అన్నది ఎక్కడ కరువడుతుందో చూసుకోమన్నాడు ఒక్కొక్కరు. అంటే పార్టీలు ఇంకా అసలు వాళ్ళ ఇన్ అండ్ అవుట్స్ అన్ని ప్రశాంత్ కిషోర్ చేతిలో పెట్టేస్తున్నారు. తెలంగాణలో, తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి రాష్ట్రంలో మావోయిస్టులు ఆయుధాలు వదిలి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ప్రభుత్వాలకు వాళ్ళు ఏంటి ఏంటో తెలిసిన తర్వాత నిర్వీర్యం అయిపోయారు. సో అట్లా రాజకీయ పార్టీలు కూడా వాళ్ళకి సంబంధించిన అస్త్రశస్త్రాలన్నీ ప్రశాంత్ కిషోర్ చేతిలో పెడితే అధికారం అనే కొత్తకి ఎవడైతే పెట్టాడో వాళ్ళ పని అయిపోయినట్టే సార్. నెక్స్ట్ కాంగ్రెస్ తెలివిగా దాని నుంచి బయటపడింది. తెలివేం కాదు, వాళ్ళు తెలుగు తక్కువతనానికి ముసలోళ్ళు ఏళ్ళ సీన్లో దాపరించున్నారు. కాంగ్రెస్ ప్రశాంత్ కిషోర్ ఆల్మోస్ట్ పార్టీ మొత్తం నాకు ఇచ్చేసేయండి నేను నడిపిస్తా అనే టైంలో కాంగ్రెస్ దాన్ని మేము రెడీగా లేము. వీటి వల్ల మేము నిర్వీర్యం అయిపోతున్నాం విషయం రియలైజ్ చేయగలిగింది.